జనరల్ గా జయ రెడ్డి గారితో మాట్లాడదాం. జయ రెడ్డి గారు, మీరు ఏంటి రాజకీయ ఆసక్తిలో భాగంగా వస్తున్నారా? మీరు ప్రత్యక్షంగా వచ్చి ఈ ఆందోళన కార్యక్రమంలో ఎందుకు పాల్గొంటున్నారు? అంటే అందరూ అదే అనుకుంటారు, అంటే నాన్న ఎమ్మెల్యే ఉంటే తర్వాత కూతురే ఎమ్మెల్యేనో ఎంపీనో ఏదో చేస్తా అనుకుంటారు. అట్లాంటి ఉద్దేశం ఏం లేదు, ఎవరంత తప్పుగా కానీ తెలియకుండా మాట్లాడతారు. అందరికీ ఒక్కొక్క ఆలోచన ఉంటుంది కాబట్టి అందరూ మాట్లాడే తప్పులేదు. కానీ ఈరోజు నేను ఎందుకు వచ్చినా అంటే, నేను నియోజకవర్గంలో ప్రతి గ్రామంకి వెళ్ళిన, ప్రతి గ్రామంలో నాకు ఉన్న సమస్యలు చాలా బాగా తెలుసు. నాన్న కూడా తిరగలేడంత, నేను ఇంటి సదాశివపేట మండల్ కానీ టౌన్ కానీ నేను ప్రతి ఇంటికి కూడా తిరగడం జరిగింది. ప్రతి ఇంట్లో కూడా ఒక్కొక్క సమస్య ఉంటుంది, ప్రతి సమస్య నేను తీర్చలేను. కానీ మెజారిటీ ఆఫ్ ది ప్రాబ్లమ్స్ అయితే మేము తీర్చగలుగుతాం కదా ప్రభుత్వాన్ని అడిగి. అంటే మాకు పవర్ లేదు, బట్ మా నాన్న కొంచెమన్నా పవర్ ఉంది కదా, పవర్ ఎందుకు యూజ్ చేయాలి? క్వశ్చన్ చేయనికన్నా మనకు యూజ్ అవుతుంది కదా, అది కూడా మేము ఉపయోగించుకోతే మాకు వచ్చిన అంటే జనాలు మనం గెలిపించి కూడా వేస్టే. సో అదే దాని ప్రకారమే మేము ఈరోజు రావడం జరిగింది. పదవుల కోసం ఏం కాదు నేను రావడం ఇక్కడ. అంటే జగ్గారెడ్డి సంగారెడ్డికి ఎమ్మెల్యే, జగ్గారెడ్డి ఉండగా ఆయన కూతురు జయారెడ్డి ఎందుకు కాన్స్టిట్యూన్సీ లో తిరగాల్సి వచ్చింది, ఎందుకు హామీలు ఇవ్వాల్సి వచ్చింది? అంటే నాన్నకి అప్పుడు హెల్త్ సపోర్ట్ ఇవ్వలేదు కాబట్టి, అంత తిరగలేడు కాబట్టి నేను నాన్న కోసం వెళ్ళడం జరిగింది. అక్కడ జనాలను వాళ్ళు ఆదరించిండ్రు, ఎవరికి అంత రెస్పాన్స్ రాదు. ఏ కూతురికైనా గానీ, ఎంత సీఎం కూతురు కానీ ఎమ్మెల్యే కూతురు కానీ ఊరికే పదవులు లేకుండా వెళ్తే ఎవరికి కూడా రెస్పాన్స్ రాదు. కానీ జనాలు నన్ను నమ్మిండ్రు, ఆ నమ్మకం ప్రతి ఒక్కరికి రాదు. కానీ నాకు వచ్చింది కాబట్టి ఈ అవకాశాన్ని నేను కూడా వాళ్ళ కోసం యూజ్ చేయాలి కదా. మా నాన్న పవర్ లో ఉన్నాడు సరే, కానీ నేనదే ఎలాంటి పవర్ కోసం అయితే నేను ఆశించట్లేదు. పవర్ లేకుండా కూడా ఎట్లా పని చేయాలో కూడా నేను చూపిస్తాను. అంటే ఇప్పుడు ఈ సమస్యల మీద జగ్గారెడ్డి కూతురుగా మీరేం చేయబోతున్నారు? పోరాడాల్సిందే, మాకు ఇంకో ఆప్షన్ కూడా లేదు. పోరాడడం తప్ప ఇంకేం లేదు. గెలిపి జనాలు టీఆర్ఎస్ ప్రభుత్వం హవా నడుస్తుందని తెలిసి కూడా నాన్నని ఎందుకు గెలిపించిండ్రు? ఒక్కడైనా కాంగ్రెస్ లో ఉంటారు పోరాడనికనే కదా. ఎవరి మీద అంత నమ్మకం లేదని నేను అనుకుంటున్నాను. అందుకే నాన్న మీద నమ్మకం ఉంది కాబట్టి గెలిపించిండ్రు, పోరాడతాడు అడుగుతాడన్న నమ్మకంతో గెలిపించిండ్రు కాబట్టి ఆ సపోర్ట్ నేను కూడా నాన్నకి ఇవ్వడం జరుగుతుంది. ప్రజలు తన పైన నమ్మకాన్ని ఉంచి గెలిపించినటువంటి నేపథ్యంలో ఆ ప్రజల పక్షాన పోరాటం చేయాల్సినటువంటి అవసరం ఉంది. శాసనసభ వేదికగా హామీ ఇచ్చినప్పటికీ ఆ హామీ ఏవి కూడా నెరవేరలేదు కాబట్టి తాము నిరసన తెలుపుతున్నట్లుగా జగ్గారెడ్డి కూతురు జయారెడ్డి చెప్తున్నారు. రాజుతో నరసింహరావు, ఆంధ్రజ్యోతి, హైదరాబాద్. Let's see.